నమస్తే, వెల్కమ్ టు మహా న్యూస్. ఇక్కడ డీటెయిల్స్ చూస్తే ఎమ్మెల్యే కోటాలోని 7 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నెల్లిమర్ల వైసీపీ ఎమ్మెల్యే అప్పలనాయుడు చివరిగా ఓటు వేశారు. ఈ రోజు ఉదయం అప్పలనాయుడు కుమారుడి వివాహం జరిగింది. పెళ్లి కారణంగా వైసీపీ ఎమ్మెల్యే ఆలస్యంగా ఓటు వినియోగించుకున్నారు. అప్పలనాయుడుతో ఓటుతో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలంతా ఒకేసారి ఓటు వేశారు. ఎమ్మెల్యే కోటాలోని 7 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరిగింది. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి. మనీషా, ఎమ్మెల్యే కోటాలోని శాసనమండలి సభ్యులకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. అయితే 5 గంటల వరకు సమయం ఉన్నప్పటికీ కూడా 3 గంటలకే దాదాపుగా కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఉన్నటువంటి 175 మంది శాసనసభ్యులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దాదాపు మధ్యాహ్నం 1 గంటకే 174 మంది శాసనసభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నప్పటికీ కూడా విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి అప్పల నరసయ్య తన వ్యక్తిగత కారణాల వల్ల ఆలస్యంగా రావటం, అతని ఇంట్లో కుమారుడి వివాహం ఉన్న నేపథ్యంలో సకాలం ముందు సమయంలో రాకపోవడం, చివరి నిమిషంలో అతను వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో 175 మంది శాసనసభ్యులు ఓటు హక్కు కూడా వినియోగించుకున్నారు. అయితే నిర్దేశించిన సమయం 5 గంటల వరకు కూడా పోలింగ్కి తిరిగే సమయం ఉంది కనుక 5 గంటలకు బాక్సులన్నింటినీ కూడా ఏదైతే రిటర్నింగ్ కార్యాలయం అసెంబ్లీ హాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి కౌంటింగ్ కేంద్రాలకు తరలించిన తర్వాత 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం ఉంది. అయితే ఈసారి దాదాపుగా కూడా 151 మంది శాసనసభ్యులు అధికార వైసీపీ పార్టీకి సంబంధించిన వారు ఉన్నప్పటికీ కూడా 7 ఎమ్మెల్యే కోటా కింద 7 సభ్యులు శాసన మండలికి వెళ్లే అవకాశం ఉంది. అయితే 7 శాసన మండలి స్థానాలకు 8 మంది పోటీ పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున మహిళ పంచమతి అనురాధ పోటీలో నిలబడటం తోటే పోటీ అనివార్యమైంది. దీంతో 7లోనూ 6 స్థానాలు వైసీపీ పక్షం నెగ్గినప్పటికీ కూడా 7వ స్థానం మీద కొంత ఉత్కంఠ నెలకొంది. 22 ఓట్లు పడితే కనుక ఎవరైతే 22 ఓట్లు పడితే వారు విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే వైసీపీలో ఉన్నటువంటి రెబల్ అభ్యర్థులు ఎటు ఓటేశారు అంటే అంతరాత్మ ప్రబోధన మేరకు మేము ఓటేస్తామని కొంతమంది చెప్పిన నేపథ్యంలో వారు ఓటు హక్కు ఎటు వినియోగించుకున్నారనేది కొంత ఆసక్తికరంగా మారింది. ఏదేమైనప్పటికీ కూడా 7వ స్థానానికి సంబంధించి పోటీ జరుగుతున్నటువంటి స్థానం మీద ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మనీషా, థ్యాంక్ యూ మురళి.